అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హర్విల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మిల్క్ గురించి అనమాట. ఏ టు జెడ్ పాల నుంచి పెరుగు వరకు, పెరుగు నుంచి నెయ్యి వరకు అంతా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు పాలనే యూజ్ చేస్తాం కదా. ఉదయం లేవంగానే బెడ్ కాఫీ తాగుతాము, అలాగే రాత్రి పడుకోబోయే ముందు కూడా గోరువెచ్చని పాలు తాగడం చాలామందికి అలవాటు ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం పాలను ఎలా కాచుకుంటే మనం కాఫీ చేసినప్పుడు కానీ టీ కానీ టేస్టీగా వస్తుంది, అలాగే పెరుగు పులుచకుండా గట్టిగా, ఎంతటి పల్చటి పాలైనా కానీ గట్టిగా ఉండేలా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం పాలు కాచే పాత్రలు ఏవైనా కానివ్వండి, అడుగు మందంగా ఉండేటివి మనం తీసుకోవాలి. అప్పుడే అడుగు మాడకుండా ఉంటాయి, పాలు అనేవి బాగా కాగుతాయి, పొంగిపోకుండా ఉంటాయి అన్నమాట. అవి కూడా పొడిగా ఉండకూడదు, కొంచెం తేమ అనేది ఉండాలి. అందుకని ఒకసారి వాటర్తో వాష్ చేశాను. ఇదిగోండి ఇలాంటి పాత్ర తీసుకున్నాను. కొంచెం వెడల్ పాటి పాత్రనే తీసుకోవాలండి. ఒక లీటర్ పాలు కాస్తున్నాం అనుకోండి, లీటర్నర పట్టే పాత్రని తీసుకోవాలన్నమాట. ఇక నేను ఒక లీటర్ పాలు తీసుకున్నాను. తర్వాత పాలు కూడా డైరెక్ట్గా పోయకుండా స్ట్రైనర్తో ఇలా ఒడగట్టుకోవాలండి. పాలల్లో ఏదైనా నలకలు డస్ట్ అవన్నీ ఉంటాయి కదా, ఇవి వచ్చేసి గేదె పాలండి. గేదె పాలనే కాదు, ఆవు పాలు కానీ లేకుంటే కానీ ప్యాకెట్ పాలు కానీ ఏవైనా కానీ మనం డైరెక్ట్గా యూజ్ చేయకూడదు. ఇలా స్ట్రైనర్తో ఒకసారి వడగట్టుకోవాలి. ఇవి గేదె పాలండి, లీటర్ వచ్చేసి 65 రూపీస్. ఇవి అంత చిక్కని పాలు అనలేను, అంత పల్చని పాలు అనలేను, కొంచెం గట్టి పాలే. చూడండి ఏమైనా నలకలు అలాంటివి ఏమైనా ఉన్నా స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. పల్చని పాలు కానీ గట్టిగా పెరుగు అనేది తోడు పెట్టుకోవాలి. తోడు పెట్టుకున్నా కూడా ఈ వింటర్ సీజన్లో సరిగా పేరదు, అలా పేరకుండా ఉండేదానికి నేను చేసినట్లుగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఒక గ్లాస్ మైన వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇవి చికెన్ పాలు కనుక మీరు ఎట్లయినా గట్టిగా పెడతాయి లేండి అనుకోకుండా మీకు చూపించేదాన్ని నేను మళ్ళీ ఒక గ్లాస్ చిన్న గ్లాస్ మైన నీళ్ళు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ గిన్నె తొలుపు పోస్తున్నానండి, ఇవి డైరెక్ట్గా పోయకుండా ఒకసారి స్ట్రైనర్లో వేస్తున్నాను. ఇవి ఇప్పుడు అంత చిక్కని పాలు కాదు, అంత పల్చని పాలు కాదనమాట. ఇవి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. పాలు ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్ పెట్టకూడదండి, లో ఫ్లేమ్ కూడా లేదనమాట. మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి పొంగు వచ్చేంత వరకు కాంచుకోవాలి. ఇదిగోండి మీడియం ఫ్లేమ్ పెట్టాను. ఇలా కనుక మీరు కాంచితే పాలు టేస్టీగా ఉంటాయి, కాఫీ కానీ టీ కానీ చాలా టేస్టీగా వస్తాయి, అలాగే మీగడు కూడా బాగా కడతాయి. నెయ్యి అనేది మనం బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు, ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి పాలు పొంగొస్తున్నాయి. నేనైతే ఒక 3 సార్లు అలా పొంగు రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇదిగోండి 3 సార్లు పొంగు రానిచ్చాను, స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేశాక కాసేపు చల్లారు పెట్టుకోవాలండి. మీగడ ఇలాగే పెట్టేసామనుకోండి మీగడ సరిగ్గా కట్టదు కదా. మనం ఎంత లో ఫ్లేమ్ పెట్టినా కూడా ఊరికనే పొంగొస్తూ ఉంటుంది కనుక స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ నుంచి 20 మినిట్స్ పాటు అలాగే పెట్టేసేయాలి. కొంచెం చల్లారాలన్నమాట పాలు. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తాను. ఇదిగోండి మీగడ చూపిస్తున్నాను, చూడండి మీగడ అనేది అసలు కట్టనే లేదు, లైట్గా పొర మాదిరి ఉన్నాయి పాలు. ఇలా కనుక మనము యూజ్ చేసామనుకోండి కాఫీకి కానీ, కాఫీ కూడా అంత టేస్టీగా ఉండదు, పెరుగు కూడా తోడేసాక కూడా అంత టేస్టీగా అనిపించదు, మీగడు కూడా సరిగా ఉండదు అనమాట. మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. లో టు లో ఫ్లేమ్ పెట్టుకునేసి పాలు కాచుకోవాలండి. ఇదిగోండి లో టు లో ఫ్లేమ్ పెట్టాను. ఇలా ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అలాగే పెట్టేసేసి మీగడ కట్టేలా చూసుకోవాలి. ఒకవేళ పొంగు వస్తుంది అనుకున్నారనుకోండి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. ఇది బెస్ట్ టెక్నిక్ అండి. మనం పల్చటి పాలల్లో కూడా మీగడ తీసుకోవాలి అంటే ఇది బెస్ట్ టెక్నిక్. లో ఫ్లేమ్ పెట్టుకునేసి కాంచుకోండి, పొంగొస్తున్నాయి అనుకోండి స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత కొంచెం చల్లారాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకుని కాచుకున్నారనుకోండి మీగడ అనేది బాగా కడుతుంది. స్టవ్ ఆఫ్ చేశాను, మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను. చూడండి ఎంత బాగా మీగడ కట్టిందో, కొంచెం కలర్ కూడా యెల్లో కలర్లోకి మారింది కదా. పొర అనేది ఇలా కట్టాలన్నమాట, అప్పుడు మీగడ మనం వెన్న పూస కానీ నెయ్యి కానీ చాలా ఎక్కువగా వస్తుంది. ఇలా కాచిన పాలతో మనం కాఫీ కానీ టీ కానీ చేసుకున్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే పెరుగు కూడా కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది. మనం ఊరికే పాలు పొంగు రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి కాఫీ చేసుకునేసి మళ్ళీ పెరుగు తోడు పెట్టినా కూడా పెరుగు కొంచెం పులుపుడు వాసన అలా వస్తుంది కదా, అలా కాకుండా గట్టిగా కూడా పెరుగు పేరుతుంది. చూడండి ఎంత మందంగా ఉందో మీగడ. ఇలాగే మనం పాలు అనేది కాంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేశాక కూడా వెంటనే మూత అనేది పెట్టకూడదండి. పాలు కాచినంతసేపు కానీ స్టవ్ ఆఫ్ చేశాక కానీ వెంటనే మూత పెట్టామనుకోండి ఆ వేడికి ఏమవుతుందంటే మీగడంతా విరిగిపోతుంది, పైకి మూతకంతా అంటుకుంటుంది. అందుకనేసి ఎలాంటి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మూత అనేది పెట్టొద్దండి. ఇలాగే చల్లారు పెట్టుకునేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి యూజ్ చేసుకుంటాను, లేదు మీరు డైరెక్ట్గా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని పాలు పక్క తీసుకునేసి మీగడ అలాగే ఉంచేసేసి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే పాల మీద మీగడనే తీసుకునేసి నెయ్యి చేసుకుంటానండి. పాల మీద మీగడైతేనే కొంచెం మీగడ అనేది ఎక్కువగా వస్తుంది, అదే మనం పెరుగు మీద మీగడ తీసామనుకోండి అంత ఎక్కువగా రాదు. మీరు అనుకోవచ్చు అక్క పాల మీద మీగడ అంతా తీసేస్తే పాలు టేస్ట్ పోతాయి కదా, అదంతా ఏముండదు. మళ్ళీ మనం ఇలా మీగడ తీసాక కూడా లో ఫ్లేమ్ పెట్టుకునేసి కాచుకున్నాం అనుకోండి మళ్ళీ మీగడ కడతాయి, పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను.
ఫ్రిడ్జ్ లోంచి బయటికి తీసాను. చూడండి ఎంత పొర ఎంత గట్టిగా కట్టి ఉంటుందో. పాల మీద మీగడతోనైతే కొంచెం నెయ్యి కూడా టేస్ట్ వస్తుందండి, అలాగే మీగడ కూడా కొంచెం ఒదుగుతుంది. ఇలా పాలలో మీగడ అంతా తీసేశారు కదా, పాలు అంత టేస్ట్ అనిపించు అని మీరు అస్సలు అనుకోవాల్సిన అవసరమే లేదండి. మళ్ళీ మనం లో ఫ్లేమ్ పెట్టేసి కాచుకున్నాం అనుకోండి, మళ్ళీ మీగడ కడతాయి. ఇదంతా ఒక వారము 10 డేస్కు అలా మీగడ అంతా తీసేసి నేను డీప్ ఫ్రీజ్లో పెట్టుకునేసి మళ్ళీ నేను ఎప్పుడన్నా నెయ్యి చేసుకోవాలనుకున్నాం చేసుకుంటాను. సైడ్ వెంట మీగడ కట్టి ఉంటుంది కానీ లో ఫ్లేమ్ పెట్టుకునేసి మనం పాలు కాచుకోవాలండి. పాల గిన్నెలు ఎప్పటికైనా కానీ మైల్డ్ డిటర్జెంట్తోనే మనం వాష్ చేసుకోవాలి. పాల గిన్నెలని ఎక్కువ విమ్ బార్ ఏమైనా లిక్విడ్స్ అలాంటివి ఎక్కువ యూజ్ చేయకూడదు. జొన్న పిండితో కానీ బియ్యం పిండితో కానీ క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి. ఎప్పుడన్నా క్లీన్ చేసే వీడియో కూడా చూపిస్తానండి. ఎక్కువ సోప్స్ అలా పెట్టేసి మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి పాలకు పట్టుకుంటే పాలు విరిగిపోవడమో లేకుంటే పెరుగు స్మెల్ రావడమో అలా ఉంటుంది. చూడండి ఎంత మీగడ వచ్చిందో. లో ఫ్లేమ్ పెట్టుకొని కాచుకున్నాం అనుకోండి అవి గేదె పాలైనా ఆవు పాలైనా లేకుంటే కింద ప్యాకెట్ పాలైనా ఏ పాలవైనా కానీ మీగడ బాగా కడతాయండి. ఇవి 5 డేస్ది అనమాట, మీకు పక్కన గిన్నెలో చూపిస్తున్న మీగడ అంతా 5 డేస్ది. ఇలా మొత్తం మీగడ అంతా పక్క తీసుకునేసి నేను లో ఫ్లేమ్ పెట్టుకొని మళ్ళీ కాచుకుంటాను. సింపుల్ అండి, మనం పక్కన పని చేసుకుంటూ కూడా ఈ పని చేసుకోవచ్చు. కొంచెం ప్రాసెస్ టైం సేవింగే, కానీ పాలు ఇలా కాచుకున్నాం అనుకోండి కాఫీ కానీ టీ కానీ చాలా టేస్టీగా ఉంటాయి. పెరుగు కూడా కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది. మనం మీగడ తీసాం కదా, పెరుగు అంత స్వీట్నెస్గా ఉండదు, పెరుగు అంత రుచిగా ఉండదు అనుకోనికి లేదనమాట. పెరుగు కూడా గట్టిగా కడుతుంది. ఇప్పుడు నేను పాలు స్టవ్ మీద పెట్టుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని కాచుకుంటాను. ఈ పాలు కూడా కాచేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ పెట్టుకునే కాచుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, ఊరికి పొంగు రానికూడదు అనమాట. పొంగు వచ్చిందనుకోండి మీగడ అంతా పైడ్ సైడ్ వెంట అయిపోతుంది కదా. అలా కాకుండా ఆల్రెడీ మనం మీగడ తీసాము, ఇంకా పాలలో కొంచెం మనం మీగడ ఉంటుంది కదా, దాన్నైనా మనం అలాగే కాపాడుకోవాలి. కనుక లో ఫ్లేమో మీడియం ఫ్లేమో పెట్టుకునేసి పొంగు రాకుండా చూసుకుంటూ కాచుకోవాలి. ఇదిగోండి పొంగు రానికి వచ్చే పాలు. ఆల్రెడీ 3 సార్లు పొంగు రానిచ్చిన పాలే కనుక మనం మళ్ళీ పొంగు రానియాల్సిన అవసరం లేదు. కొంచెం అదిగోండి పొరలేక వస్తుంది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇవి మనం కాఫీకి కానీ టీకి కానీ పెరుగు కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా పొంగు వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి, పొంగు అనేది పైకి రాకుండా చూసుకోవాలి. ఇలా కాచుకున్న పాలనే నేను డైలీ రోజు కాఫీకి టీకి పెరుగు అన్నిటికీ యూజ్ చేస్తానండి. ఈరోజు పాలు రేపటికి, రేపటి పాలు ఎల్లుండికి అలా యూజ్ చేసుకుంటాను. అలాగే మీగడ పక్క తీసుకునేసి నెయ్యి చేసుకుంటాను. ఇలా కనుక మనం చేసామనుకోండి నెయ్యి అసలు బయట నుంచి కొనాల్సిన అవసరమే ఉండదు. నెయ్యి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, పెరుగు టేస్టీగా ఉంటుంది, కాఫీ ఏవన్నా మీరు ఈ పాలతో చేసుకోండి అన్నీ టేస్టీగా వస్తాయి. ఇంకా పక్క తీసుకున్నాను కదా, పక్క తీసుకున్నాక కూడా పూర్తిగా చల్లారనివ్వాలండి. అసలు మూత అనేది పెట్టొద్దండి, పాలకు చల్లారాకనే మూత పెట్టుకోవాలి. పెరుగు కోసం అనేసి అలాంటి తీసుకున్నాను బౌలు. పూర్తిగా చల్లారేంత వరకు మీరు మూత అనేది అస్సలు పెట్టొద్దండి. లేదు మీరు ఏమన్నా ఇంట్లో బల్లులు అవి ఉన్నాయనుకున్నప్పుడు వారమూత పెట్టుకోండి. ఇదిగోండి ఇలా ఫుల్గా ఎప్పటికీ మూత పెట్టొద్దండి. ఫుల్గా మూత పెడితే ఏమవుతుందంటే లోపలున్న వేడి ఆవిరంతా మీగడ కట్టనేది అనమాట పాలను, అలాగే ఉంచేస్తుంది. సైడ్ వెంట నీరు వచ్చేస్తాయి, ఆ మూతకున్న నీరంతా మళ్ళీ పాలలో పడుతుంది అనమాట. అప్పుడు పెరుగు కానీ టేస్టీగా ఉండదు. ఇలా మూత డైరెక్ట్గా పెట్టకుండా వారమూత పెట్టుకోండి. కొంచెం లోపల ఆవిరంతా బయటికి పోయేటట్టుగానే చూసుకోండి, లేకుంటే పక్క తీసి పెట్టుకోండి. నేనైతే ఇప్పటికీ మూత పెట్టాను వేడివేడి పాలకు, అందుకని పక్క తీసాను. పూర్తిగా చల్లారు పెట్టుకుంటాను ఫస్ట్ పాలు, తర్వాత పెరుగు చేసుకుంటాను. నేను చేసినట్లుగా పెరుగు మీరు కూడా తోడు పెట్టండి, గట్టిగా గడ్డ కడుతుంది. ఈ వింటర్ సీజన్లో సరిగా మనం తోడు పెట్టినా కూడా సరిగా పెరుగు పేరదు, కొంచెము స్మెల్ వస్తుంది లేకుంటే పులుస్తుంది. ఈరోజు వేసిన పాలు కూడా రేపటికి కూడా పెరుగు పేరిండదని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు కదండి. నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి వేలు పెడితే తగిలేంతగా కొంచెం గోరువెచ్చగంటే కొంచెం వెచ్చగా ఉండేటట్టుగా పాలు చూసుకోవాలి. తర్వాత మనం పెరుగు అనేది ఎప్పుడైనా కానీ కొంచెమే వేయాలండి తోడంటూ. ఇదిగోండి మా సైడ్ తోడంటేనే అంటారు, కొంచెమే 1 పించ్ కంటే కొంచెం తక్కువనే ఉంటుంది. ఏమైనా తీసుకున్న ఇది డైరెక్ట్గా ఎప్పటికైనా పాలలో వేయకూడదండి. అలాగే పాలలో వేసామనుకోండి ఏమవుతుంది, అడుగును చేరుతుంది, పెరుగు అనేది తోడు కట్టదనమాట. అందుకని దాంట్లోకి 2 స్పూన్లమైన ఈ పాలే యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా 1/2 స్పూన్ కంటే తక్కువలో తక్కువ ఉంటుంది పెరుగు, అందులోకి 2 స్పూన్లమైన పాలు యాడ్ చేశాను. తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పాలు పెరుగు రెండు మిక్స్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఏ పెరుగైనా ఓకే అండి,
ప్యాకెట్ పెరుగు కావచ్చు, లేకుంటే కింద మామూలు గేదె పెరుగు కానీ ఆవు పెరుగు కానీ ఏదైనా కానీ కొంచెం తీసుకునేసి ఇలా పాలలో బాగా మిక్స్ చేసుకుని మీరు కావాలంటే డైరెక్ట్గా ఇందులోనే వేసుకోవచ్చు. నేనైతే సపరేట్ బౌల్ తీసుకున్నాను, ఇందులో వేస్తాను. మనం ఓన్లీ డైరెక్ట్గా పెరుగు యాడ్ చేసామనుకోండి ఈ చలికాలంలో సరిగా పేరదు, అడుగున కూర్చుంటుంది పెరుగు, పాలల్లో తొందరగా పెరుగు అనేది తోడంటు కాదనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, లేట్గా పెరుగు పేరింది అనుకోండి కొంచెం పులిపర వాసన అలా వస్తుందన్నమాట. ఫస్ట్ కొంచెం మనం యాడ్ చేసిన మిక్స్ వేసాను, తర్వాత పాలన్నీ పోస్తున్నాను. 1 లీటర్ పాలు తీసుకున్నానండి, ఆల్రెడీ కాఫీకి అంత యూజ్ చేశాను కొన్ని. గోరువెచ్చ కంటే కొంచెం వెచ్చగా ఉండేటట్టుగా చూసుకోవాలి పాలు. పాలు తోడంటు కూడా పెట్టేశాను. ఇలా కనుక మీరు తోడంటు వేయండి, 4 గంటలలో గట్టిగా గడ్డ కడుతుంది. తర్వాత మనం ఎప్పుడైనా కానీ పాలు ఇలా తోడంటు పెట్టేశాక డైరెక్ట్గా ఇలా కౌంటర్ మీద అలా పెట్టకూడదు, ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, కొంచెం చెమ్మగా చల్లగా ఉంటుంది కదా, అలా చల్లగా వాతావరణం ఉన్నప్పుడు కూడా పాలు పెరుగు కాదనమాట. అందుకనేసి ఇలాంటివి ఉంటాయి కదండి హాట్ పాట్ స్టాండ్స్, అలాంటివి దానిపైన మీరు ఇలా పెట్టుకోవచ్చు. ఇలాంటివి లేవు అనుకుంటే మీరు ఏదైనా ప్లేట్ తీసుకోండి, ఇదిగోండి నార్మల్ టిఫిన్ ప్లేట్లు అవి ఉంటాయి కదా, అలాంటి ప్లేట్లో ఇలా పెట్టేసేయండి. బెస్ట్ అండ్ బెస్ట్ టిప్ అండి. ఇంకా తర్వాత డైరెక్ట్గా ఇలా మూత అనేది గాలి తగలకుండా ఉండేటట్టుగా మనం ఎప్పటికీ పెట్టకూడదు అనమాట, కొంచెం వారమూత లెక్క. ఇదిగోండి ఇలా కొంచెం ఎయిర్ ఫ్లో అనేది ఉండాలన్నమాట, లోపలిది బయటికి, బయటది లోపలికి గాలి అనేది తగులుతూ ఉండాలి, అప్పుడు మనం తోడంటు వేశాక పెరుగు అనేది తొందరగా పెడుతుంది, అలాగే పులుసకుండా ఉంటుందన్నమాట. ఇలా పెట్టామనుకోండి లోపలికి గాలి అనేది పోదు కదా, కొంచెము వాతావరణం మార్పు వలన ఏమవుతుందంటే పెరడం లేట్గా పెడుతుంది, అలాగే పులుస్తుంది. వారమూత పెట్టుకునేసి గాలి తగిలేటట్టుగానే ఇలా పెట్టుకునేసి ఒక నాప్కిన్ ఏదైనా ఉంటుంది కదా అది ఇలా కప్పేసేయండి. కొంచెం వెచ్చగా ఉంటుంది, 3-4 గంటలు లేదా 5 గంటలకల్లా గట్టిగా పెడుతుంది పెరుగు కూడా. ఇలా నాప్కిన్ వేశాను, తర్వాత పేరాక చూపిస్తాను మీకు. లేదు ఇదంతా జంజాటం వద్దు అనుకున్నప్పుడు మీరు ఓవెన్లైన పెట్టుకోవచ్చు, వారమూత పెట్టుకునే ఉండాలండి, ఇలా గాలి తగులుతూ ఉండాలి, అప్పుడు పెరుగు అనేది కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, పులిపర స్మెల్ అలాంటిది ఏమీ ఉండకుండా గట్టిగా పెడుతుంది. అదంతా వద్దనుకున్నప్పుడు ఇలా ఓవెన్లో అయినా కానీ మీరు పెట్టుకున్నారనుకోండి తొందరగా పెడుతుంది. 5 గంటలు పైన అయిందండి, నాప్కిన్ తీసి చూపిస్తాను మీకు. ఇదిగోండి గాలి తగిలేట్టుగా అలాగనే పెట్టుకున్నాను, ఇప్పుడు మూత తీసి చూపిస్తాను ఎలా పేరింది అనేసి. ఆల్రెడీ పాలలో నీళ్ళు యాడ్ చేశాను కదండి, ఇప్పుడు చూపిస్తాను నీళ్ళు ఏమన్నా. ఇదిగోండి నీళ్ళు అనేవి అస్సలు లేవు, గట్టిగా పేరింది. పల్చని పాలు కూడా ఇలా గనక మనం ప్రిపేర్ చేసుకునేసి ఇలా యూజ్ చేసామనుకోండి గట్టిగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, కొంచెం స్వీట్నెస్ వస్తుంది. ఎక్కువసేపు కాచాం కదా పాలలో నీళ్ళన్నీ ఇగిరిపోయి ఉంటాయి, పెరుగు టేస్టీగా ఉంటుంది. కొంచెం శ్రమ అనుకోకుండా మనం ఈ విధంగా చేసామనుకోండి బయట నుంచి ప్యాకెట్ పెరుగులు అవన్నీ అవసరమే ఉండదు కదా. స్పూన్తో చూపిస్తున్నాను చూడండి ఎంత గట్టిగా ఉందంటే, కొంచెం స్పూన్తో అలా అనగానే రాకుంది. ఇలా చేసుకున్న పెరుగు అసలు రైతా కానీ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. బయట నుంచి తెచ్చుకున్న పెరుగు ప్యాకెట్లు ఎప్పుడు చేసింటారో, అసలు కెమికల్స్ ఏం యూజ్ చేసింటారో మనకు తెలియదు కదా. పైగా వింటర్ సీజన్లో పెరుగు తోడు పెట్టుకున్నా కూడా సరిగా పేరదు అనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి, 4-5 గంటలలో పేరిపోతుంది, తర్వాత గట్టిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ నేను పాలల్లో మీగడ తీసాను కదండి, చూడండి మళ్ళీ పెరుగు మీద మీగడ కట్టింది. పాల మీద మీగడ తీస్తే పెరుగు టేస్టీగా అనిపిది కదక్క అని మీరు అనుకోవాల్సిన అవసరమే ఉండదు, చాలా రుచిగా ఉంటుంది పెరుగు కూడా. ఇదంతా మీగడండి, ఇదేమో పెరుగు చూడండి ఎంత గట్టిగా గడ్డ కట్టిందో. కొంచెం గాలి పోయేటట్టుగా చూసుకునేసి ఇలా మీరు ఒక నాప్కిన్ వేసుకుని పెట్టుకున్నారనుకోండి పెరుగు అనేది తొందరగా పెడుతుంది. తర్వాత ఈ మీగడతో నేను నెయ్యి చేస్తాను, ఇప్పుడు వెన్నపూస చేసుకుంటాను. 6 డేస్ 5 డేస్ అలా ఉంటుంది మీగడంతా కలిపి. ఇందా నిన్నటి ఇదిగోండి ఈ పాలతో తీసిన మీగడ కూడా అందులోనే ఉంది. ఇప్పుడు నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను, నెయ్యి కూడా ఎంత వస్తుంది అనేది కూడా చూపిస్తాను మీకు. ఇలాంటి మిక్సీ జార్ తీసుకున్నానండి, ఉదయమే ఫ్రిడ్జ్లోంచి పక్క తీసి పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి మనం 10 డేస్ లేకుంటే 20 డేస్ మీగడంతా మనం కలెక్ట్ చేసేసి ఒకటే రోజు చేసుకోవచ్చు. నేను మీగడ నెయ్యి అయిపోయినప్పుడల్లా ఇలా మీగడ తీసుకునేసి వెంటనే చేసుకుంటానండి, ఎంత కావాలో అంత, 10 డేస్కు 15 డేస్కు. మీగడ కొంచెం ఎక్కువగా కలెక్ట్ అయ్యింది, నెయ్యి ఉందంటే మాత్రం చేసుకోనండి, నెయ్యి అయిపోతే మాత్రం తప్పకుండా చేసుకుంటాను. ఇంకా అంతా మీగడంతా వేసాను, తర్వాత కొన్ని నీళ్ళు తొలిపోస్తున్నాను గిన్నెది.
ఎక్కువగా నీళ్ళు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంకా మిక్సీకి వేసుకుంటాను. ఇదిగోండి రెడీ అయిపోయింది చిన్న పూస. ఇలా కనుక మనం నెయ్యి పాలు కాచుకునేసి మీగడ తీసుకునేసి నెయ్యి చేసుకున్నాం అనుకోండి, నెయ్యి కూడా మంచి అరుమా వస్తుంది. మనం నెయ్యి కాచేటప్పుడు గేట్ బయట వరకు వస్తుందండి ఆ స్మెల్. వెన్నపూస కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వాష్ చేసుకోవాలి. మనం ఎంత బాగా వాష్ చేసుకుంటామో నెయ్యి కూడా అంత ఫ్రెష్గా ఉంటుందండి. వెన్నపూస ఎంత బాగా మనం క్లీన్ చేసుకుంటే నెయ్యి కూడా అంత ఫ్రెష్గా ఉంటుంది. ఒకసారి వెన్నపూస ఎక్కువగా ఉంటుంది మనం నెయ్యి చేస్తాము, సరిగా యూజ్ చేయనప్పుడు అందు ఒక 10 డేస్కి అలా స్మెల్ వస్తుంటుంది కదా, అలా రాదనమాట. మొత్తం పక్క తీసుకుంటున్నానండి. వెన్నపూస చూడండి ఎంత వచ్చిందో, ఒక 5 డేస్ ఉంటుంది మిగడ. తర్వాత ఇంకో బౌల్ తీసుకున్నానండి. ఈ గిన్నెలో క్లీన్ చేసుకోవడానికి కుదరలేదు అందుకనేసి ఇలాంటి బౌల్ తీసుకున్నాను. ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. మనం ఎంత బాగా పాలు కాచుకుంటామో అంత మిగడ ఎక్కువ వస్తుంది, నెయ్యి ఎక్కువగా వస్తుంది, పాలు టేస్టీగా ఉంటాయి, కాఫీ టేస్టీగా ఉంటుంది, పెరుగు టేస్టీగా ఉంటుంది, కానీ కొంచెం మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే. అందుకని ఈరోజు పాలు రేపు అందు యూజ్ చేసామనుకోండి మనకు నిదానంగా ఈ పాలు అనేది మనకు కాంచుకోనికి వీలవుతుంది. తర్వాత ఇలాంటి పప్పుగుత్తితో నేను క్లీన్ చేసుకుంటానండి. ఎప్పుడైనా కానీ వెన్నపూస ఇలా పప్పుగుత్తితో క్లీన్ చేసామనుకోండి లోపల ఉన్న డస్ట్ ఏదన్నా కానీ మొత్తం మలినాలంతా వచ్చేస్తాయి అన్నమాట. చాలా బాగా క్లీన్ అవుతుంది వెన్నపూస, అప్పుడు నెయ్యి అనేది టేస్టీగా ఉంటుంది. ఎక్కువ అడుగున చేరడం అలా ఉండదన్నమాట. ఎందుకంటే నేను పాల మీద మీగడ తీసాను కనుక ఇంత ఎక్కువగా క్లీన్ చేసుకోవాలండి. కొంచెం పాలన్నా ఉంటాయి కదా అడుగున మీగడతో పాటు, అదంతా పోయేటట్టుగా ఇలా నీట్గా క్లీన్ చేసేసి ఒక 3 సార్లు క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇలాంటి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి స్టవ్ మీద పెట్టుకోవడానికి. చూడండి ఎంత ఎక్కువ వచ్చిందో, హ్యాండ్ఫుల్ కంటే కొంచెం ఎక్కువగానే వచ్చినట్టుంది వెన్నపూస. మొత్తం తీసుకున్నానండి, నీళ్ళన్నీ వంపేస్తున్నాను. చూడండి ఇంకా స్టవ్ మీద పెట్టుకుంటాను. నెయ్యి కూడా సింపుల్గా ఈజీగా ఫటాఫట్గా తయారు చేసుకోవచ్చండి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం నుంచి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ నేను ఏ వంటలు చేసినా ఏవి చేసినా మీకు చెప్పేది లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్, అంతకుమించి హై ఫ్లేమ్ పెట్టుకోకూడదండి. గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. మనం ఏ వంటలు చేసినా కూడా టేస్టీగా ఉంటాయి, నెయ్యి అనే కాదండి ఏవైనా కానీ. పాలు లో ఫ్లేమ్ పెట్టుకునే కాంచుకోవాలి, నెయ్యి మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ పెట్టుకునేసి కాంచుకోవాలండి. పొంగు రాకుండా చూసుకుంటూ ఉండాలి. నేను స్టీల్ది పెట్టుకున్నాను కనుక కడాయి కొంచెం 2-3 సార్లు ఇలా మిక్స్ చేసుకుంటూనే కాంచుకోవాలండి, లేకుంటే అడుగు మారుతుంది. ఆల్మోస్ట్గా నెయ్యి కావడానికి వచ్చిందండి. మా ఇంటి గేట్ బయటకు వస్తుందండి స్మెల్, అంత అరుమా వస్తుంది. ఇదిగోండి కలర్ చూడండి, ఇంకొంచెం కలర్ రావాలి. ఇంకా నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నెయ్యి కూడా ఎంత వచ్చిందో చూద్దాం. కొంచెం చల్లారాక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. స్టవ్ మీద పెడితే తొందరగా చల్లారదు కదా అనేసి పక్క తీసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నెయ్యి. నెయ్యి ఇలాగనే ఉండాలండి, కలర్ తక్కువగా ఉంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉండదన్నమాట. ఇలా కలర్ వచ్చేంత వరకు కాచుకోవాలి. అడుగున కూడా ఎక్కువగా చేరలేదు. ఇంకా పూర్తిగా చల్లారాక చూపిస్తాను. పూర్తిగా చల్లారిపోయింది, నురుగు కూడా ఆరిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటానండి. మామూలుగా అయితే నేను టిఫిన్ ఉందండి నెయ్యి టిఫిన్, అందులోకి వేసుకుంటాను. మీకు చూపించేదానికి గ్లాస్ జార్లో అయితే కానీ బాగా కనిపిస్తుంది కదా అనేసి ఇలాంటి బౌల్లో వేస్తున్నాను. ఇలాంటి స్ట్రైనర్ తీసుకున్నానండి, స్ట్రైనర్లో వడగడుతున్నాను. టీ స్ట్రైనరు అలాంటి డస్ట్ కూడా ఎక్కువగా అడుగును చేరలేదండి. నెయ్యి చూడండి, ఇలా కాచుకున్న నెయ్యి 3 నెలలు 4 నెలలు 5 నెలలు ఉన్న అలాగే ఫ్రెష్గా ఉంటుందండి. మనం ఎంత బాగా వెన్నపూసను క్లీన్ చేస్తామో అంత బాగా నెయ్యి అనేది ఫ్రెష్గా ఉంటుంది. కలర్ ఇలాగే వచ్చేటట్టుగా చూసుకోండి, ఇలా ఉంటేనే ఫ్రెష్గా ఉంటుందన్నమాట, మంచి అరుమా వస్తుంది. వేడివేడి ఆవకాయ అన్నంలో లేకుంటే పప్పన్నంలో లేకుంటే పులగం చట్నీలో ఒకే ఒక్క చుక్క నెయ్యి వేసుకుని తిన్నామనుకోండి అద్భుతంగా ఉంటుంది. లేదా మీరు ఇంకొంచెం ఫ్రెష్గా ఉండాలి, ఏదైనా నెయ్యి ఫ్రెష్గా ఇంకా చాలా రోజులు రావాలి అనుకున్నప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఈ బెల్లం ఏం కరగదు కానీ నెయ్యి అనేది ఇంకా లాంగ్ లైఫ్ వస్తుందన్నమాట. కొంచెం అంటే కొంచెం యాడ్ చేస్తాను బెల్లము. అదండి A to Z పాల గురించి వీడియో అనమాట. పాలను ఎలా కాస్తే కాఫీ టేస్టీగా ఉంటాయి, టీ టేస్టీగా ఉంటుంది, పెరుగు ఎలా గట్టిగా పెరుగుతుంది. ఈ వింటర్ సీజన్లో సరిగా పెరుగు తోడు పెట్టుకోదు కదండి, అలాంటప్పుడు మనం పెరుగును 4-5 గంటలలో గట్టిగా అయ్యేటట్టుగా మనం ఎలా తోడు పెట్టుకోవాలి అన్నీ ఈ వీడియోలో షేర్ చేశాను. పాల నుంచి లో ఫ్లేమ్ పెట్టుకునేసి మీగడ తీసుకోవడము, మీగడ నుంచి వెన్నపూస చేసుకోవడము, వెన్నపూస నుంచి
మంచి ఫ్రెష్గా అరుమాతో ఉన్న నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవడము, అలాగే గట్టిగా పల్చటి పాల నుంచి అయినా కానీ గట్టిగా పెరుగును మనం ఎలా తోడు పెట్టుకోవడం అన్నీ క్లియర్గా షేర్ చేశాను. మీరు తప్పకుండా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ విధంగా పాలు కాచుకోండి, మీగడ పక్క తీసుకోండి, మీగడతో వెనపూస చేసుకోండి, వెనపూసతో నెయ్యి చేసుకోండి, ఇలా పెరుగు తయారు చేసుకోండి. పెరుగు అయితే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ విధంగా కాచుకునే పాలను కొంచెం నేను చెప్పినట్లుగా తోడు పెట్టుకోండి, తొందరగానే పేరుతుంది అన్నమాట. మనం నాప్కిన్ వేస్తాం కదా, తొందరగానే పేరుతుంది. అలాగే కొంచెం వారమూత పెట్టేసుకోండి. చూడండి, నేను ఎక్కువగా మిక్స్ చేశాను కనుక కొన్ని వాటర్ అనేది బయటకు వచ్చేసాయి. మనం డైలీ పాలు యూజ్ చేస్తుంటాము, పెరుగు యూజ్ చేస్తుంటాము, పెరుగు ఇంట్లో సరిగా ఉండదని పిల్లలందరూ కొంచెం గోల పెడుతుంటారు కదా, అలాంటప్పుడు అలాంటి ఏవి లేకుండా పిల్లలు హ్యాపీగా తినేస్తారనమాట. వేడివేడి ఆవకాయ అన్నంలో ఒక్క చుక్క నెయ్యి వేసేసి వాళ్ళకి పెట్టండి, ఒక్క మెతుకు కూడా ఉన్నీయకుండా తినేస్తారు. అదండి ఇవాళ వీడియో, పాల నుంచి పెరుగు వరకు, పెరుగు నుంచి వెనపూస వరకు, వెనపూస నుంచి నెయ్యి వరకు ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యి ఇంకో వీడియోతోనే మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి.